జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 56 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 81 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్లింది. జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లు, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4 సీట్లు సాధించాయి. ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 21 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి అడుగులు వేస్తుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాంచీలో మకాం వేశారు. హేమంత్ సోరెన్ నివాసంలో కూటమి నేతలతో చర్చించారు. జార్ఖండ్ ప్రజాస్వామ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. మరోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సరికొత్త చరిత్ర లిఖించారని, ఇలాంటి ఎన్నికలు తొలిసారి చూసి ఉంటారని వ్యాఖ్యానించారు హేమంత్ సోరెన్. అబువా సర్కార్ కా ఏక్ ఇతిహాస్ జార్ఖండ్ మే గడనే జా రహా హై. ఆప్ లోగోనే पहली बार मुझे लगता है ऐसा चुनाव देखा होगा और ऐसे लोकतंत्र की परीक्षा को हम लोगों ने सफलतापूर्वक पास किया और आप सबको भी मेरी ओर से बहुत बहुत आभार शुक्रिया कि आप सब लोगों ने राज्य की गतिविधियों को देश की जनता और राज्य की जनता तक पहुंचाने का काम किया. बहुत बहुत धन्यवाद. పడ్డ చోటే లేచి నిలబడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలిచారు. కుట్రలు కుతంత్రాలు పటాపంచులు చేస్తూ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయిన వాళ్లే కాదని వెళ్లిపోయినా, కేసులు వెంటాడినా, భవిష్యత్ లేదనుకున్న టైంలో వెనక్కి తగ్గలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి గెలిచారు. జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు, ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్న జేఎంఎం ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేరాఫ్గా నిలిచిన జార్ఖండ్లో జేఎంఎం మరోసారి స్పష్టమైన మెజారిటీ సాధించింది. 24 ఏళ్ల రికార్డును హేమంత్ సర్కార్ బ్రేక్ చేశారు. ప్రతి 5 ఏళ్లకు జార్ఖండ్లో ప్రభుత్వం మారుతూ వస్తుంది. ఏ పార్టీ వరుసగా 2వ సారి అధికార పగ్గాలు సొంతం చేసుకోలేదు. అయితే ఈసారి మాత్రం సీఎం హేమంత్ సోరెన్ ఆ రికార్డును తెరగరాశారు. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం కాంగ్రెస్ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. జేఎంఎం కాంగ్రెస్ కూటమికి 2 అంశాలు బ్రహ్మాస్త్రాలుగా పనిచేశాయి. సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు 2500 సాయంతో పాటు హేమంత్ సోరెన్ ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది. ఎన్నికలకు 7 ముందే జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టయి జైలుకెళ్లడం సంచలనం రేపింది. ఇదే అంశాన్ని ప్రచారంలో అస్త్రంగా మలుచుకున్న బీజేపీ హేమంత్ ప్రభుత్వం అవినీతిమయమైందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని ఆరోపించింది. చంపై సోరెన్ ను సీఎం పదవి నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసినప్పటికీ అవేవి ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. కాంగ్రెస్ ఆశించిన మద్దతు ఇవ్వకున్నా సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంట్ను నమ్ముకున్న సోరెన్ ప్రభుత్వం అనుకున్న ఫలితాలు సాధించింది. హేమంత్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం ఆదివాసీ సెంటిమెంట్ను తమవైపు తిప్పుకుంది. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు 1000 ఇచ్చే పథకాన్ని ప్రధానంగా ప్రచారం చేసిన సోరెన్ సర్కార్ ఈ మొత్తాన్ని 2500కు పెంచుతామని హామీ ఇచ్చింది. సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చినట్లు పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. హేమంత్ సోరెన్ అరెస్టుతో సీఎం పగ్గాలు చేపట్టిన చెంపై హేమంత్ బయటకు రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన బీజేపీలో చేరారు. హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కాషాయ కండువా కప్పుకోవడం జేఎంఎం కు ఎదురుదెబ్బగా మిగిలింది. ఆదివాసీ ప్రాంతాల్లో చెంపైపై ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ రిజల్ట్స్ అందుకు భిన్నంగా వచ్చాయి.
హేమంత్ అరెస్టు తరువాత ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో గాండే అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారామే. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. తక్కువ కాలంలోనే జార్ఖండ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు కల్పన. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత హేమంత్ కల్పనాలు కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొన్నారు. బంటి ఓర్ బబ్లీగా పేరొందిన ఈ జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది.